అది ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా కితౌడ్ గ్రామం. ఈ గ్రామం ఫిరోజాబాద్ సిటీకి విసిరేసినట్లుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో 13 ఏళ్ల ఖుష్బు అనే బాలిక ఉంది. 8వ తరగతి వరకు చదువుకుంది. 9వ తరగతి నుంచి పక్క గ్రామానికి వెళ్లి చదివించడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఖుష్బు చదువును మానిపించారు. అయితే ఈ తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో సైకిల్ నేర్చుకోవాలనుకుంది. పక్కింట్లో ఉండే గౌరవ్ అనే కుర్రాడిని సైకిల్ ఇవ్వమని అడిగింది. సైకిల్ ఇచ్చిన గౌరవ్ తాను నేర్పిస్తానని సైకిల్ పట్టుకుని నేర్పించాడు. దాదాపు వారం రోజుల్లో సైకిల్ నేర్చుకుంది ఖుష్బు. కానీ సైకిల్ నేర్పించే క్రమంలో ఖుష్బును చేతితో తాకుతూ రొమాంటిక్ టచ్ తో పడేశాడు. ఈ గౌరవ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు, ఫెయిల్ కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇతని తల్లిదండ్రులు చంద్రబాన్, గ్యాన్ దేవి వ్యవసాయ కూలీలు. 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. వీరికి 3 సంతానం. వారిలో గౌరవ్ పెద్దవాడు, ఇతని తర్వాత అక్షయ్, సౌరభ్లు ఉన్నారు. గౌరవ్ మెల్లిగా మధ్యాహ్న సమయంలో తన ఇంటికి సైకిల్ తొక్కేందుకు రావాలని చెప్పేవాడు. అలా ఐ లవ్ యూ చెప్పి ముగ్గులోకి దించాడు. ఖుష్బుని బలవంతం చేసి శృంగారం చేసేవాడు. దాదాపు 2 ఏళ్ల పాటు ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు. ఓసారి ఆమె గర్భవతి కూడా అయ్యింది. దీంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ సాయంతో ప్రెగ్నెన్సీ తీసేయించాడు గౌరవ్. ఈ విషయం కాస్త బయట వ్యక్తుల ద్వారా ఖుష్బు తల్లిదండ్రులకు తెలిసింది. మరోసారి గౌరవ్ ఇంటికి వెళ్లొద్దని, ఊళ్ళో పరువు తీయొద్దని ఖుష్బుని హెచ్చరించారు తల్లిదండ్రులు. అయినా గౌరవ్ వదిలిపెట్టలేదు. ఆమె తల్లిదండ్రులు కూలి పని కోసం బయటకు వెళ్లగానే ఆమె స్నేహితుల ఇంటికి పిలిపించి ఆమెతో ఎంజాయ్ చేసేవాడు. తన తల్లిదండ్రులు వద్దుంటున్నారని, తనకు సంబంధాలు చూస్తున్నారని గౌరవ్కు చెప్పింది ఖుష్బు. నువ్వేమీ భయపడద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా దాదాపు 3 ఏళ్ల వరకు గర్భవతి కాకుండా టాబ్లెట్లు ఇస్తూ ఖుష్బును వాడుకున్నాడు. అయితే తల్లిదండ్రులకు మరోసారి విషయం తెలియడంతో కూతురుని హెచ్చరించారు. అంతేకాదు గౌరవ్ని కూడా తన కూతురు జోలికొస్తే పోలీస్ కేసు పెడతానని తండ్రి హెచ్చరించాడు. ఇక గౌరవ్ కూడా, నీ కూతురుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, 2 ఏళ్లుగా ఖుష్బుతో మాట్లాడటం లేదని చెప్పాడు. ఖుష్బుకి అప్పటికే 16 ఏళ్లొచ్చాయి. తన దగ్గర బంధువుతో పెళ్లి చేయాలని తండ్రి భావించాడు. కానీ తాను గౌరవ్ను తప్ప మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనని మొండికేసింది ఖుష్బు. అయితే గౌరవ్కు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కేవలం శృంగారం కోసమే వాడుకున్నాడు. ఖుష్బు మాత్రం తనను నిజంగా ప్రేమించాడని భావించింది. దీంతో తన తండ్రిని ఎదిరించిన తర్వాత తనను లేపికెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. నేను మా బావని పెళ్లి చేసుకోలేను, నా దగ్గర బంధువులతో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను, ఏదో ఒకటి తేల్చాలని నిలదీసింది ఖుష్బు. దీంతో గౌరవ్ కి ఏం చేయాలో పాలుపోలేదు. తన కులం కాదు, మతం కాదు, పేదవారైనా గౌరవ్ ఫ్యామిలీది అగ్ర కులం. వాస్తవానికి కూలి పని చేసిన ఖుష్బు తండ్రికి ఆస్తులు బాగానే ఉన్నాయి, ఇటు గౌరవ్ ఫ్యామిలీ కూడా పర్వాలేదు. అయితే కులం మతం అడ్డొచ్చి గౌరవ్ తండ్రికి విషయం చెప్పాడు. తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తోంది, 2-3 రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లి గురించి అడుగుతారేమోనని భయంగా ఉందని చెప్పాడు. దీంతో గౌరవ్ తండ్రి దారుణమైన ఐడియా ఇచ్చాడు. ఖుష్బుతో కాస్త సన్నిహితంగా ఉండు, తాము లేచిపోతున్నామని, ఖుష్బు తల్లికి తానే హింట్ ఇవ్వమని ఖుష్బుకి చెప్పాలని కొడుకు చెప్పాడు. తండ్రి చంద్రబాన్ చెప్పినట్లుగానే గౌరవ్ చేశాడు. ఆమెకు కహానీలు చెబుతూ ఏకంగా డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లి తన గదిలోనే ఆమెతో ఎంజాయ్ చేసేవాడు. భార్య మాదిరిగానే తన గదిలో రోజంతా ఉంచుకునేవాడు. ఖుష్బు తల్లిదండ్రులు పని నుంచి వచ్చే సమయానికి ఇంటికి పంపించేసేవాడు. అయితే ఓ రోజు ఖుష్బు తల్లిదండ్రులు కూలి పని నుంచి రాగానే తమ కూతురు కనిపించలేదు. సరిగ్గా అదే రోజు సాయంత్రం గౌరవ్ కుటుంబం కూడా గ్రామం నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఖుష్బు కోసం వెతికిన తల్లిదండ్రులు గౌరవ్ ఇంటికి వెళ్లారు. వారంతా ఊరెళ్లారని తెలిసి షాక్ అయ్యారు. దీంతో తన కూతురు గౌరవ్తో లేచిపోయి ఉంటుందని, వారే తమ కూతురుని తీసుకెళ్లి ఉంటారని తల్లిదండ్రులు బంధువులు భావించారు. అంతేకాదు తమ పరువు తీసి లేచిపోయిందని కూతురుపై కోపంతో మొదట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇక గౌరవ్ తండ్రి చంద్రబాన్ తన 3 కొడుకులు, భార్యను హర్యానా తీసుకెళ్లి రహస్యంగా బ్రతకడం మొదలు పెట్టాడు. వేరే పేర్లతో అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇటుపక్క ఖుష్బు తండ్రి తనపై కోపం పెంచుకున్నాడు. ఊళ్ళో వారు కూడా ఖుష్బు తన ప్రియుడు గౌరవ్తో లేచిపోయి ఉంటుందని అందరూ భావించారు. అయితే ఓ 6 నెలల తర్వాత ఖుష్బు తండ్రికి కూతురు మీద ప్రేమ కలిగింది. ఒకసారి కూతురును చూడాలనుకున్నాడు, ఎందుకంటే కూతురు అంటే అతనికి ప్రాణం. గౌరవ్ బాబాయ్ కుటుంబం ఊళ్ళోనే ఉంటుంది. అతని కుటుంబ సభ్యులని కలిశాడు. కోపంలో ముందు పట్టించుకోలేదు, ఓసారి కూతురుని చూస్తాను, కూతురు లేచిపోయిందన్న బాధ ఉన్నా ఇప్పుడు వారికి నేనే పెళ్లి చేస్తాను, నాకు ఉన్న 2 ఎకరాలు కూతురికే ఇస్తాను. అంతేకాదు తనకు ఫిరోజాబాద్ లో ఇంటి స్థలం కూడా ఉంది, దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది, దానిని కూడా కూతురికే ఇస్తాను, తన అల్లుడు కూతురు అక్కడే హాయిగా బ్రతకొచ్చని చెప్పాడు. మీకు సమాచారం తెలిస్తే చెప్పండి, లేదా ఫోన్ నంబర్ ఇచ్చిన తాను మాట్లాడుతానని గౌరవ్ బాబాయ్ పెదనాన్నలతో పాటు ఇతర స్నేహితులను కూడా బ్రతిమలాడాడు ఖుష్బు తండ్రి. వారంతా తమకేమీ తెలియదని, తమకు కూడా సమాచారం లేదని చెప్పుకొచ్చారు. వారెక్కడున్నారో తెలియదని దేవుడి మీద కూడా ప్రమాణం చేశారు బంధువులు. ఇలా 6 నెలల పాటు ఎదురు చూసిన ఖుష్బు తండ్రి ఆ తర్వాత
అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు గౌరవ్ అనే కుర్రాడితో లేచిపోయింది. ఆ రోజు నుంచి కుటుంబం కూడా కనిపించడం లేదని సిరిసాగంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఖుష్బూ తండ్రి. మైనర్ కూతురును వెతికి పెట్టాలని కోరాడు. పోలీసులు గౌరవ్ తో పాటు అతని బాబాయిలు బంధువుల ఫోన్లపై నిఘా పెట్టారు. కానీ వాళ్లు ఫోన్లను మార్చి ఉంటారని తెలుసుకున్నారు. మొదట కొంతమంది బంధువుల ఇళ్లలో, అలాగే ఇతర చోట్ల వెతికారు. కానీ మరో 6 నెలల తర్వాత కేసును వదిలేశారు. అనుమానితులు పరారీలో ఉన్నారు, అన్ట్రేసబుల్ అని ఫైల్ పై రాసి క్లోజ్ చేసేశారు. అలా మరో 7 గడిచిపోయింది. ఇటు ఖుష్బూ తల్లిదండ్రులు కూడా పోలీసులే పట్టించుకోవడం లేదని వదిలేశారు. ఎక్కడో చోట బ్రతికి ఉంటే చాలు, పిల్లలయ్యాకో లేదంటే అమ్మా నాన్న గుర్తొస్తేనో ఆమెనే వస్తుందిలే అనుకున్నారు. ఈ కేసు గురించి పోలీసులే కాదు, ఖుష్బూ తండ్రి కూడా వదిలేశాడు. 7 పాటు స్టేషన్ చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. సిరిసాగంజ్ పోలీసులు కూడా ప్రతిసారి రావద్దు, ఆచూకీ తెలిస్తే తామే చెబుతాం కదా, కూతురు ఎవరితో తిరుగుతుందనేది చూసుకోవాలని హీనంగా మాట్లాడారు. వారి మాటలకు బాధపడ్డ ఖుష్బూ తండ్రి తప్పు తనదేనని కన్నీళ్లు పెట్టుకుని నాటి నుంచి కూతురుని మరిచిపోయాడు. 2021 నవంబర్ లో ఫిరోజాబాద్ జిల్లా ఎస్పీగా ఆశిష్ తివారి ఛార్జి తీసుకున్నారు. ఈయనకు పెండింగ్ కేసులంటే చిరాకు. ఇన్వెస్టిగేషన్ లో తేడా ఉందంటే కింది స్థాయి సిబ్బంది లంచాలు మేసి బాధితులకు అన్యాయం చేసినా చేస్తారని ఆయన అనుమానం. ఎందుకంటే చాలా సార్లు సిబ్బంది చేసిన తప్పులను పట్టుకుని వారిని సస్పెండ్ కూడా చేశారాయన. ఇప్పుడు ఫిరోజాబాద్ జిల్లా ఎస్పీగా ఛార్జి తీసుకుని పెండింగ్ కేసుల ఫైల్స్ ను తీసుకురావాలని అన్ని స్టేషన్ల సీఐలను పిలిపించారు. వాటిలో ఖుష్బూ మిస్సింగ్ కేసుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. సింపుల్ కేసును ఎందుకు వదిలేశారని ఆయన సిబ్బందికి చేవాట్లు పెట్టారు. వెతకడం కోసం సిబ్బంది లేరని, నిధుల సమస్య కూడా ఉందని చెప్పుకొచ్చారు. నిధులెందుకు ఉండవు, వాహనాల్లోనే కదా తిరిగేది అంటూ స్వయంగా ఎస్పీ ఖుష్బూ గ్రామానికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. మొత్తం స్టోరీ విన్న తర్వాత పోలీస్ స్టైల్లో ఆలోచించారు. గౌరవ్ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని వాడుకున్నాడని అర్థమైంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి భూమి మీద మాత్రం లేదని ఎస్పీ బలంగా నమ్మారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఎక్కడున్నా సరే గౌరవ్ ఫ్యామిలీని లాక్కుని రావాలని ఆదేశించారు ఆయన. పోలీసులు వారి ఆధార్ డేటాపై కూడా నిఘా పెట్టారు. కానీ వారు ఆధార్ కార్డుతో కొత్త సిమ్లు తీసుకోలేదు, బ్యాంక్ అకౌంట్లు కూడా తెరవలేదు, పాన్ కార్డులు లేవు. గ్రామంలో కూడా వారి బంధువుల ఫోన్లపై నిఘా పెట్టినా వారికి కూడా అనుమానితుల నుంచి కాల్స్ రావడం లేదు. వారి బంధువులు చెప్పిన వివరాల ప్రకారం హర్యానాలోని ఒక గ్రామంలో ఉన్నారని తెలియగానే పోలీస్ టీములు అక్కడ వాలిపోయాయి. అయితే అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లారని తెలిసింది. అటు నుంచి మళ్లీ చండీగఢ్ వెళ్లారని గుర్తించారు. దీంతో 6 ఒకసారి స్థావరాలు మారుస్తున్నారని తేలింది. ఇలా కాదని షాడో పోలీసులు గ్రామంలో నిఘా పెట్టారు. గ్రామంలోని సర్పంచ్ ని పిలిపించి తమకు కేసును సాల్వ్ చేసేందుకు సాయం చేయాలని కోరారు. స్వయంగా డిఎస్పీ అడగడంతో ఆయన భయంతో సరేనన్నాడు. ఎస్పీ గారు ఈ కేసు మీద సీరియస్ గా ఉన్నారు, ఏదైనా మీకు సాయం కావాలంటే చేస్తాం, కానీ తమకు ఈ కేసులో సాయపడాలని కోరారు. దీంతో సరేనని గ్రామంలో విషయాలు తెలుసుకున్న సర్పంచ్ కు ఒక విషయం తెలిసింది. ప్రతి 3 ఒక రోజు రాత్రి సమయంలో వచ్చి గ్రామంలో పరిస్థితిని తన బాబాయ్ కొడుకును కలిసి తెలుసుకుంటున్నాడని గౌరవ్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారి భూమి వేరే వారికి ఇచ్చి వ్యవసాయం చేయిస్తూ డబ్బులు తీసుకెళ్తున్నాడట. అంతేకాదు అతని తండ్రి కొంతమందికి అప్పులు ఇచ్చాడు, వడ్డీల కోసం వస్తున్నాడట. ఈ పనిని గౌరవ్ బాబాయ్ కొడుకు చేసి పెడుతున్నాడు. ఈ విషయం గ్రామంలో ఒకరిద్దరికి తెలిసినా పోలీసులకు చెప్పలేదు. ఎందుకంటే గౌరవ్ బాబాయ్ కి నేర చరిత్ర ఉంది, అతనిపై హత్య కేసు కూడా ఉంది. దీంతో ఈ విషయాన్ని కాస్త సర్పంచ్ పోలీసులకు చెప్పాడు. ఇక ఆ సదరు బాబాయ్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే హత్య కేసులో భాగస్వామిని చేసి జైలుకు పంపుతాం, నిందితులకు సాయం చేసినా నేరమేనని బెదిరించారు. దీంతో గౌరవ్ సోదరుడు బాబాయ్ సరేనన్నారు. ఇక గౌరవ్ బాబాయ్ ఇచ్చిన సమాచారంతో సరిగ్గా డిసెంబర్ 9, 2021 రాత్రి 11 గ్రామంలోకి వస్తున్న గౌరవ్ ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని స్టేషన్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడంతో మొత్తం చెప్పుకొచ్చాడు. ఆ రోజు అంటే గౌరవ్ ఫ్యామిలీ ఊరదిలిపెట్టి వెళ్లిన రోజు ఉదయాన్నే ఖుష్బూని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, తనని బాగా అనుభవించాడు. ఆ తర్వాత గౌరవ్ అతని తండ్రి కలిసి ఖుష్బూ మెడకు చున్నీ బిగించి హత్య చేసేశారు. ఇద్దరు బలవంతంగా ఖుష్బూ గొంతు నిలిమి చంపేశారు. ఆ వెంటనే ఆ ఇంట్లోనే మరో గదిలో గొయ్యి తీసి మృతదేహాన్ని అందులో వేశారు. నేలంతా చదును చేసి నీట్ గా అలికేశారు, దానిపై పెద్ద టేబుల్ ఉంచారు. ఇక అదే రోజు సాయంత్రం పూట ఆ కుటుంబం గ్రామం నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే చేశారు. తనను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక గౌరవ్ అతని తండ్రికి చెబితే అతని తండ్రి ఇచ్చిన సలహా ఇది. ఇక అదే రోజు రాత్రి సమయంలో అతని ఇంటి తలుపులు బద్దల కొట్టి వెలికి తీయగా మృతదేహం తాలూకు ఎముకలు బయటపడ్డాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంటి పక్కనే కూతురి శవం ఉందని ఆ తండ్రికి తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు. కూతురి శవాన్ని ఇంటి పక్కన పెట్టుకుని రోజు ఆ ఇంటిని చూస్తూ కూతురు ఎక్కడ ఉందానని ఊహించుకుంటూ బ్రతికాడు ఆ తండ్రి. ఈ విషయం
విషయం తెలియగానే గ్రామస్తులు గౌరవం మీద దాడికి ప్రయత్నించారు. మరో టీం హర్యానాలో ఓ చోట దాక్కున్న కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి జిల్లా జైలుకు తరలించారు. అలా కేసును ఛేదించారు పోలీసులు. ఓ చిలిపి ప్రేమ కాస్త హత్యకు దారితీసింది. యవ్వనం గురించి జీవితం గురించి తెలియని బాలికను మోసం చేసి హత్య చేశారు నీచులు. ఈ కేసు ఎస్పీ చొరవతో సాల్వ్ అయింది. తమ ఏకైక కూతురు లేదని తెలిసి ఖుష్బు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అంతేకాదు అతని బంధువులు గౌరవ ఇంటిని కూల్చేసి ఆ ఇంట్లోనే ఖుష్బు జ్ఞాపకార్థాన్ని సమాధిగా కట్టారు. అలా ఓ నిండి జీవితం బలైపోయింది. ఆ తల్లిదండ్రులను అనాథలనం చేసింది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.